నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. గోవాకు చెందిన సమీర్ దేశాయ్ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. 2018లో నేను సహస్రనామ హోమంలో పాల్గొని మా నాన్నగారి ఆరోగ్యం కోసం ప్రార్థించడానికి శ్రీ అమ్మా భగవానుల వ్యక్తిగత దర్శనం చేసుకున్నాను. నేను తిరిగి వచ్చేసరికి మా నాన్నగారు విజయవంతంగా తుంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే మెట్లు ఎక్కవద్దని చెప్పారు. మేము 3వ అంతస్తులో అద్దెకు ఉండేవారము. ఆ భవనానికి లిఫ్ట్ లేదు. ఆ సమయంలోనే ప్రమాదానికి గురి అయిన నా భార్యకు కాలు విరిగింది. ఈ పరిస్థితుల వల్ల నేను వేరే ఇంటికి మారవలసి వచ్చింది. కొత్త ఇంటి కోసం వెతకడం మొదలుపెట్టాను. 15 రోజుల్లోనే మాకు 1వ అంతస్తులో 3 గదుల ఇల్లు దొరికింది. ఈ భవనానికి లిఫ్ట్ ఉంది. మేము ఈ ఇంటిని కొనాలని నిర్ణయించుకున్నాము. ఈ ఇల్లు ఒక ప్రవాస భారతీయునికి చెందినది. విక్రయ లావాదేవీలను ఖరారు చేయడానికి అతను అందుబాటులో లేరు. ఈ కారణంగా అన్ని పనులు పూర్తయ్యే వరకు వచ్చే 8 నెలల పాటు నామమాత్రపు అద్దెతో తన ఇంట్లో ఉండటానికి అతను మమ్మల్ని అనుమతించారు. ఈ లోపల ఇల్లు కొనడానికి నేను కోరిన బ్యాంకు రుణం కూడా మంజూరు చేయబడింది. మా నాన్నగారికి శస్త్రచికిత్స, నా భార్యకు జరిగిన ప్రమాదము నిజానికి ఒక ఆశీర్వాదమని ఇప్పుడు అనిపిస్తోంది. లేకపోతే నేను స్వంత ఇంటి కోసం వెతకకుండా అద్దె ఇంట్లోనే నివసించేవాడిని. మేము సంతోషంగా నివసిస్తున్న ఈ గొప్ప ఇంటిని నాకు అనుగ్రహించిన శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.